please do subscribe Color Frames. Hi, welcome to Color Frames. ప్రధాని మోదీకి ఉపాసన ట్వీట్. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దేశ ప్రధాని నరేంద్ర మోదీకి రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ఓ ట్వీట్ చేసింది. ఆమె చేసిన ట్వీట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలానే ఆమె చేసిన ట్వీట్పై దక్షిణాది సినిమా పరిశ్రమ నుంచే కాకుండా సామాన్యులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. అసలు ఇంతకీ ఉపాసన ఏ ట్వీట్ చేసింది, ఎందుకు చేసింది, ప్రధాని మోదీకి ఉపాసన ట్వీట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, అసలు ఆ ట్వీట్లో ఉపాసన సారాంశం ఏంటి, ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాం. భారతదేశం అంటే దేశ ప్రజలందరికీ ఒకే అడ్రస్, కానీ ఇది కేవలం రాతల వరకే పరిమితమవుతుందా అంటే అవుననే అంటున్నారు ఓ వర్గం వారు. నిజానికి దేశంలో వర్గాలు రెండు రకాలుగా పిలువబడుతున్నాయి. అందులో ఒకటి దక్షిణ భారతం, రెండవది ఉత్తర భారతం. నిజానికి ఉత్తర భారతం, దక్షిణ భారతం పేరిట రాజకీయ పరంగానూ సినిమా క్రీడల్లోనూ వివక్షత కొనసాగుతుందని ఎప్పటినుండో వినిపిస్తున్న మాట. ఇక తాజాగా జరిగిన పరిణామం ఆలోచించదగ్గదే. ఇటీవల మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా మోడీ వ్యవహరించిన తీరు అందర్నీ ఆలోచింపచేస్తుంది. అదేంటంటే, ఢిల్లీలో జరిగిన మహాత్మాగాంధీ 150వ జయంతి కార్యక్రమానికి అమీర్ఖాన్, షారుఖ్ఖాన్, కంగనా రనౌత్తో సహా పలువురు ఉత్తరాది సినీ ప్రముఖులు హాజరయ్యారు. వారందరితో మోదీ కొంతసేపు ముచ్చటించారు. గాంధీ అనుసరించిన మార్గాల గురించి చర్చించారు. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను మోదీ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఇదంతా బాగున్నప్పటికీ సదరు కార్యక్రమానికి దక్షిణాది పరిశ్రమను ఎందుకు పిలవలేదు అన్నది ప్రస్తుతం వినిపిస్తున్న ప్రశ్న. ప్రశ్నించేవాళ్లు ఎవరైనప్పటికీ వినిపిస్తున్న ప్రశ్నలో అర్థం ఉందన్నది మాత్రం నిజం. ఎందుకంటే సినిమా పరంగా చూస్తే దక్షిణాది సినిమా ఇండస్ట్రీ ఏ విషయంలోనూ తక్కువ కాదు. ఇటీవల విడుదలైన సినిమాలనే అందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఈగ, బాహుబలి, సైరా, సాహో చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ఏ రేంజ్లో ఆదరణ పొందాయో అందరికీ తెలిసిన విషయమే. ఒక్క మాటలో చెప్పాలంటే బాలీవుడ్ కంటే టాలీవుడ్ ఏ విషయంలోనూ తక్కువ కాదు. మరి అలాంటిది ప్రధాని మోదీ కేవలం బాలీవుడ్ స్టార్స్ని మాత్రమే ఆహ్వానించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు ఇదే విషయంపై టాలీవుడ్ అగ్రహీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెలా స్పందించారు. అందులో భాగంగానే మోదీకి ఆమె ట్వీట్ చేశారు. బాలీవుడ్ ప్రముఖుల్ని ఆహ్వానించిన మోదీ దక్షిణాది తారలను ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు ఉపాసన కొణిదెల. దక్షిణాది అంటే మీకెందుకంత వివక్ష అంటూ ట్వీట్ చేశారు. దక్షిణ చలనచిత్ర పరిశ్రమను కూడా మోదీ గౌరవించాలన్నారు. సౌత్పై చిన్నచూపు ఎందుకు అంటూ ట్వీట్ ద్వారా ఉపాసన ప్రశ్నించారు. అదేవిధంగా దక్షిణ భారతం కూడా మోదీని చాలా గౌరవిస్తుందన్నారు ఉపాసన కొణిదెల. మరోవైపు నటి ఖుష్బూ కూడా మోదీకి ట్వీట్ చేశారు. దక్షిణాది సినిమా ప్రపంచవ్యాప్తంగా ఘనతను చాటుతుందన్నారు. ఇండియాలో పెద్ద స్టార్లు సౌత్ ఇండస్ట్రీలోనే ఉన్నారన్నారు. దక్షిణాది సినీ ప్రముఖులను ఎందుకు ఆహ్వానించలేదంటూ ప్రశ్నించారు. దీంతో ఉపాసన, ఖుష్బూ ట్వీట్లపై విశేషంగా ప్రశంసలు అందుతున్నాయి. అటు సోషల్ మీడియాలోనూ మద్దతు తెలుపుతున్నారు నెటిజన్లు. సో చూశారు కదా, ఇదండి సంగతి. మోడీ గారు, ఇకనైనా సౌత్ సినిమా పరిశ్రమని గుర్తించండి, ఎందుకంటే సౌత్ సినిమా పరిశ్రమ ఏ విషయంలోనూ తక్కువ కాదు. బాహుబలి, సాహో, సైరా వంటి చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం సంపాదించాయి. ఈ సినిమాలు దక్షిణాది చిత్ర పరిశ్రమ ఖ్యాతిని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లాయి. సో మోడీజీ, ఇకనైనా దక్షిణ భారత చిత్ర పరిశ్రమ బాధను అర్థం చేసుకుని దీన్ని సరైన మనసుతో స్వీకరిస్తారని ఆశిస్తున్నాము. Please subscribe to Color Frames. Subscribe to Color Frames. Subscribe to Color Frames. Please subscribe to Color Frames. Please do subscribe Color Frames. Please subscribe to Color Frames. Please subscribe to Color Frames channel. Please subscribe Color Frames. Please do subscribe Color Frames channel.